వెంకటరెడ్డి గారు ఎలా చూస్తున్నారు రే ఫలితాలు రాబోతున్నాయి పైకైతే అందరూ చాలా గాంభీర్యంగానే ఉన్నారు మీరే కాదు తెలుగుదేశం పార్టీ కూడా అదే ధీమా వ్యక్తం చేస్తుంది ఇటువంటి టైం లో అంటే పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించేశాం కదా అని చెప్పి పట్టణాల్లో కూడా పట్టణ పోరులో కూడా అదే విజయం ఉంటుందే అనే ఆలోచన లేదంటే ఇక్కడ అభివృద్ధి వర్సెస్ సంక్షేమం అనే దాని బట్టి ఫలితాలు వెలువడే అవకాశం ఉందా సరే ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు అన్నారు పంచాయతీ ఎన్నికల్లో వచ్చినటువంటి తీర్పే ఇక్కడ కూడా వస్తుందా అని 100% వచ్చింది. దాంట్లో డౌట్ ఏముంది? పంచాయతీ ఎన్నికలైంది, మున్సిపాలిటీ ఎన్నికలైంది, లేదంటే రేపొద్దున జరిగే ఎంపీటీసీ ఎన్నికలైంది, దాని తర్వాత జరిగేటటువంటి తిరుపతి ఉప ఎన్నిక ఏంటి? ఏ ఎన్నికైనా సరే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని చెప్పి ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. మొన్న ఇచ్చారు, మళ్ళీ మళ్ళీ రేపొద్దు కూడా ఇస్తారు. ఇది ఖచ్చితంగా జరిగింది. ఎందుకు ఆ మాట మేము పర్టికులర్ గా చెప్పాల్సి వస్తా ఉందంటే మా నాయకుడికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ నిన్ననే మార్చి 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంతులకు మేము అడుగుపెట్టాం. అంటే మేము ఈ 10 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఏ విధంగా ఉంది, ప్రజలకి మేము ఏ విధంగా అందుబాటులో ఉన్నాము, మా నాయకుడి క్రెడిబిలిటీ ఏంటి, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో అని చెప్పిన దానికంటే ముందుగా చెప్పిన దానికంటే బెటర్ గా ఏ విధంగా మేము ఇంప్లిమెంట్ చేశాము, ఇవన్నీ ప్రజలు చూశారు కదా. ఈ 21 నెలల కాలంలో మా పరిపాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాన్ని చూశారు, మొన్న ఓట్లు వేశారు, మళ్ళీ రేపొద్దున వేస్తారు, రేపే తీర్పు వస్తా ఉంది. మున్సిపాలిటీలు కార్పొరేషన్లు 75 మున్సిపాలిటీలకు సంబంధించి 71 చోట్ల ఎన్నికలు జరిగినాయి, 4 చోట్ల ఆల్రెడీ ఎన్నికలు జరగకుండానే ఏకగ్రీవాలుగా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 71 మున్సిపాలిటీలకి 71 మేము గెలవబోతా ఉన్నాం. అదే విధంగా 12 కార్పొరేషన్లకు సంబంధించి 12 కార్పొరేషన్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని 100కి 100% సీట్లు మేము కైవసం చేసుకున్నామని రేపు పొద్దున మీరే చూస్తారు, రేపు రిజల్ట్ వస్తుంది కాబట్టి. కానీ టీడీపీ నుంచి ఒక గట్టి సవాల్ వినిపించింది, ఆల్రెడీ మీరు వినే ఉంటారు, కనీసం 60 స్థానాలు దక్కించుకోండి చూద్దామని. ఏంటి ఆ ధీమా? అంటే 60 స్థానాలు కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో వైసీపీ ఉందా? ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రేపు మార్చి 14న మధ్యాహ్నానికే మీకు ఆల్రెడీ రిజల్ట్ అనేది అనౌన్స్ అవుతుంది కాబట్టి దాని తర్వాత ఇంట్లో నుంచి బయటికి రాకుండా తలుపులకు తాళాలు వేసుకొని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఇదే బోండా ఉమాకి కావచ్చు, ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కావచ్చు, రేపు జరగబోతా ఉంది. ఎందుకంటే మీరు ఇప్పుడు దాకా ప్రగల్భాలు పలికారు, 1 సంవత్సర కాలం నుంచి అయితే మరీ దారుణంగా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఏకవచనంతో సంబోధిస్తూ ఇష్టం వచ్చినట్టుగా నీకు దమ్ముంటే ఎన్నికలకు రా, నువ్వు మగాడి అయితే ఎన్నికలకు రా అని చెప్పి రకరకాలుగా వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు, ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద లేనిపోయినటువంటి ఆరోపణలన్నీ చేసి ప్రజల్లో తప్పుదో పట్టించినట్టుగా వీళ్ళు ప్రవర్తించినటువంటి తీరు, నిన్నగాక మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో, మన 10వ తారీఖు జరిగినటువంటి ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా దౌర్జన్యాలు చేయడానికి ప్రయత్నించారు, ఏ విధంగా బూత్ క్యాప్చరింగ్ ప్రయత్నించారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా వచ్చి అక్కడ గొడవలు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్స్ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ విధంగా అక్కడ గొడవ చేయడానికి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రయత్నించారు అనేది మీరు స్వయానా చూశారు, ప్రజలు కూడా చూశారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కావచ్చు, వెలగపూడి రామకృష్ణ ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ కదిరికి సంబంధించినటువంటి కందికొండ ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే, వీళ్ళందరూ ఎక్కడెక్కడ దౌర్జన్యాలు చేద్దామా, ఎక్కడ మనం ఏదో విధంగా కొన్ని సీట్లన్న సాధిద్దామా అని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తే కానీ ఇక్కడ టీడీపీ నేతలు, ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్ లోనే కొన్ని నేను చెప్తాను మీకు, టీడీపీ నేతలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నది మున్సిపల్ ఎన్నికలకు భయపడే తెలుగుదేశం పార్టీ మొన్న వైఎస్ఆర్సీపీ మొన్న ఎయిర్పోర్ట్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని దాదాపు 9 గంటల పాటు అక్కడ కూర్చోబెట్టింది, కావాలనే కొల్లు రవీంద్ర గారి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం చేసింది, బీసీ నాయకులను తొక్కేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పాలన మొదలైన తర్వాత, ఇది వాళ్ళు చేసిన ప్రచారం. సార్ అసలు బీసీల గురించి మాట్లాడేటటువంటి హక్కు తెలుగుదేశం పార్టీకి ఉందా సార్? ఇదే బీసీలకు సంబంధించి నాయబ్రాహ్మణ్ణి తోకలు కత్తిరిస్తా మీ అంతు చూస్తా అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బీసీల గురించి మాట్లాడటం, సాక్షాత్తు బీసీలకు సంబంధించినటువంటి అసెంబ్లీ సీట్లు అంతకుముందు తెలుగుదేశం పార్టీ బీసీ అభ్యర్థిని మంగళగిరిలో ఏదైతే గంజి చిరంజీవిని నిలబెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అతని సీట్లు లాక్కొని వీళ్ళు వీళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నారా లోకేష్ కి సీట్ ఇచ్చి వీళ్ళు బీసీల గురించి ఈరోజు మాట్లాడతాను. కానీ ప్రతిసారి ఎందుకు మరి బీసీ మాజీ మంత్రులే ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు, ప్రతిసారి మాజీ మంత్రులు ఎందుకు జైల్లోకి పంపిస్తున్నారు? తప్పు చేస్తే బీసీ ఏముంది, ఓసీ ఏముంది, ఎస్సీ ఏముంటుంది శేఖర్ గారు? అంటే మీరు బీసీలు అయితే లేదంటే మీరు ఎస్సీలు అయితే మీరు చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు అంటే ఎందుకు అంత కక్ష మీకు, కొల్లు రవీంద్ర అంటే ఎందుకు అంత కక్ష మీకు,
ఎందుకు వాళ్ళే వాళ్ళే కనిపిస్తున్నారా, వాళ్ళే అత్మాట్లు జైల్లో పెడతారా? అంటే 151 కోట్ల ఈఎస్ఐ కుంభకోణానికి పాల్పడి పంది కొక్కులాగా దోచుకున్నటువంటి అచ్చెన్నాయుడు గారు అంటే మాకెత్తు కక్ష అంటే ప్రజల కక్షగా ఉంది ఈరోజు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో వీళ్ళందరూ దోచేసుకొని వీళ్ళు అధికారం కోల్పోయినా కూడా మనుషుల్ని హత్య చేయిస్తానికి కూడా వాళ్ళు పాల్పడ్డారు అని అంటే మా పార్టీకి సంబంధించినటువంటి మచిలీపట్నంలో మోకా భాస్కర్ రావు గారిని హత్య చేయించిన దాంట్లో కొల్లు రవీంద్ర గారు ప్రధానమంత్రిగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళందరినీ ఆ రోజు వాళ్ళు చెప్పారు ఇతనే చేయించాడని చెప్పి అతను ఆ రోజు కేసునప్పుడు చేసి అతను అరెస్ట్ అయ్యారు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. నిన్న పోలీసుల మీద అతను చేస్తున్నటువంటి దౌర్జన్యాలు అంటే మీరు చెప్పండి, అంటే ప్రజాస్వామ్యంలో మనం ఫలానా కులం అయితే అరెస్ట్ చేయకూడదని ఎక్కడన్నా రాశారా? లేదు, ప్రజాస్వామ్యంలో ఫలానా విధంగా మనం వ్యవహరించినా కూడా మన కులాన్ని బట్టి అరెస్ట్ చేయకూడదని ఎక్కడన్నా రాసున్నారా? ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఒకటే రూలు, అది రాష్ట్రపతి గారికైనా ఒకటే రూల్ ఉంటుంది, గవర్నర్ గారికైనా ఒకటే రూల్ ఉంటుంది, సామాన్య పౌరుడికైనా ఒకటే రూల్ ఉంటుంది, ఓసీకైనా బీసీకైనా ఎస్సీ ఎస్టీకైనా ఒకటే రూల్ ఉంటుంది. అంతేగాని దౌర్జన్యాలు చేస్తో లేదంటే బూత్ క్యాప్చరింగ్ కి పాల్పడటానికి ప్రయత్నిస్తేనో హత్యలు చేయించడంలోనో లేదంటే అవినీతికి పాల్పడితేనో అరెస్టు చేయకూడదు, మేము కార్డును అడ్డం పెట్టి రాజకీయం చేస్తామంటే చంద్రబాబు నాయుడు గారిని బీసీలు కలిగేస్తారు. ఎవరు నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు. బీసీలు అంటే ఈ రోజు బ్యాక్ బోన్ క్లాసెస్, నాట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి ఈరోజు నిరూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకు వెనకబడిన కులాల్లో వాళ్ళకి కార్పొరేషన్ల ద్వారా వాళ్ళందరికీ ఈరోజు నిధులు ఇస్తా, ఆ కార్పొరేషన్ల చైర్మన్ లో వాళ్ళకి పదవులు ఇచ్చి ఇంతమందిని గుర్తించి బీసీలకి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మంత్రి పదవులను కూడా కట్టబెట్టి ఈరోజు బీసీలు అంటే ఈరోజు రాష్ట్రానికి దేశానికి వెన్నుముకగా ఉన్నారు, బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాసెస్, బ్యాక్వర్డ్ కాదు ఈరోజు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపిస్తే వీళ్ళు ఏదో బీసీలు ఒకళ్ళిద్దరు నా పార్టీలో ఉన్న నాయకులను అడ్డం పెట్టుకొని ఆ బీసీలతోనో లేదంటే ఎస్సీలతోనో రాజకీయాలు చేయించేసి ఇంకేదో ఇక్కడ ఎస్సీ బీసీలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వెళ్తుందన్న దూరం తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే మొన్న పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన తీర్పు రేపు మున్సిపాలిటీలు వీటిలో రిపీట్ అయితే రేపు పొద్దున్న తిరుపతిలో కూడా అదే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎన్నిక కాబట్టి అక్కడ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయి అనే దానికి ముందే వైసీపీ భయపడి కొన్ని నిర్ణయాలు తీసుకుంది అనేది తెలుగుదేశం పార్టీ చెబుతున్న కొన్ని కారణాలు. అవి ఏంటనేది మీకు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను, దాని సమాధానం చెప్పండి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అడ్డుకున్నారు ఎయిర్పోర్ట్లో? ఎందుకు టీడీపీకి సంబంధించిన లేదంటే మిగిలిన పార్టీకి సంబంధించిన అభ్యర్థులని కొన్ని చోట్ల అపహరించడం, డబ్బులు ఇవ్వడం, బెదిరించడం, వాళ్ళని విత్డ్రా చేయించుకునే ప్రయత్నం చేయడం అధికార పక్షం ఎందుకు చేసింది? నిజంగా అంత ధీమా ఉంటే ఎందుకు భయపడుతుంది మున్సిపల్ ఎన్నికల ఫలితాల మీద? ఇది టీడీపీ రేట్ చేస్తున్న పాయింట్. దీనికేంటి సమాధానం? సార్, 73-74 సంవత్సరాలు దాదాపుగా స్వాతంత్రం వచ్చి ఈ 74 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఇంత అద్భుతంగా ఎన్నికలు జరగలేదని చెప్పి నేను చెప్పట్లా, ఎన్నికల కమిషనరే చెప్తా ఉన్నారు. ఒక్క చోట కూడా రీపోలింగ్ జరగకుండా ఎన్నికలు జరిగినాయి, చాలా అద్భుతంగా జరిగినాయి అని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి డిఎన్ఏ అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చెప్పిన తర్వాత కూడా ఎన్నికలు బాగా జరగలేదని అంటే ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మైండ్ పోయిందని అనుకోవాలి మనం. రెండోది, ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు, ఎందుకు కొల్లు రవీంద్ర గారిని అడ్డా చేశారు? ఎస్, పర్మిషన్ లేకుండా ఎవరు రమ్మన్నారండి? పర్మిషన్ లేకుండా ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు నిరసనలు దీక్షలు చేయడానికి పర్మిషన్ ఉంటుందా? 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా? ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకుండా వస్తారా? అంటే ఇక్కడ రాజకీయం చేయాలి, ఎటు అడ్డుకుంటారు కాబట్టి, ఎటు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళలేరు కాబట్టి, అక్కడ పొద్దున సాయంత్రం దాకా ఉన్నట్టుగా ఒక డ్రామా రక్తి కట్టించాలి. రక్తి కట్టిస్తే కనీసం వాళ్ళకు ఉన్న వాళ్ళన్నా కొంతమంది ఏమన్నా ఓట్లేస్తారేమో అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇది ఒక చోట కాదు కదా, విజయవాడ వెళ్ళారు మొన్న, గుంటూరు వెళ్ళారు, ఏం చెప్పారు? మీకు సిగ్గుంటే, మీకు లజ్జుంటే ఏంటంటే ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడా 70 సంవత్సరాలు వయసు వచ్చింది, ఏ మాట్లాడాలో కనీసం తెలియట్లేదు చంద్రబాబు నాయుడు గారికి. మీకు పౌరుషం ఉంటే, మీకు రోషం ఉంటే అవన్నీ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి నీలాంటి వాళ్ళకి ఓట్లు వేయట్లే వాళ్ళు, అవన్నీ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి నీ పార్టీని భూస్థాపితం చేశారు. నిజంగా ప్రజలకు అవన్నీ ఉన్నాయి కాబట్టి, నువ్వు మోసం చేశావు కాబట్టి, వాళ్ళకు పౌరుషం ఉంది కాబట్టి, ఆ ప్రాంతం వాళ్ళకి నువ్వు అంటే ఏ విధమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయో తెలుసు కాబట్టి నీ పార్టీ అనేది ఉండడానికి వీల్లేదని చెప్పి ఇచ్చారు కొల్లు రవీంద్ర లేదంటే ఇంకొకళ్ళు. ఏం దౌర్జన్యాలు సర్చ్ చేయద్దంటారు ఏంటండి? పోలీస్ వ్యవస్థ ఎవరి రాజ్యంలో పనిచేస్తుంది? ఎన్నికల కోడ్ ఉంది కదా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రాజ్యాంగంలోనే పనిచేస్తుంది కదా. ఎన్నికల వ్యవహారాలలో ఎవరైతే జోక్యం చేసుకొని ఎన్నికల విధులకు ఆటంకం కలిగిస్తే అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ ఎన్నికల సంఘం మీద, ఆ పోలీస్ వ్యవస్థ మీద ఉంటది కదా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలోనే కొల్లు రవీంద్ర గారు అరెస్ట్ జరిగింది. దీన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అడగండి, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? అధికార పార్టీ ఎందుకు అడుగుతున్నారు?